హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేమైతే మా పిల్లలతో కలిసి మేము ఇవాళ ఆంధ్ర ఊటీకి అయితే వెళ్తున్నాము. తమిళనాడులో ఉండే ఊటీ కాదండి, ఆంధ్ర ఊటీ. మీలో ఎంతమందికి అయితే తెలుసండి ఆంధ్ర ఊటీ అంటే? మనకు మదనపల్లె దగ్గర హాస్లీల్స్ అనేదానికి మరొక పేరు ఆంధ్ర ఊటీ అండి. మనకు హాస్లీల్స్ అనేది చిత్తూరు డిస్టిక్లో ఉండేదండి. ఇప్పుడు మనకి డిస్టిక్ అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నమయ్య జిల్లా డిస్టిక్ కిందకి అయితే వస్తుందండి. మనకు మదనపల్లి నుంచి హాస్లీల్స్ కొండ కిందకి మనకి 18 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మళ్ళీ కొండ కింద నుంచి మనం 8 కిలోమీటర్స్ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మా ఊరు నుంచి అయితే ఈ ఆంధ్ర ఊటీ ఒక 25 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. మనం ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము. కొండ కిందకైతే వచ్చేసామండి. మనము చూడండి, మనం హాస్లీల్స్ కొండ కిందకైతే వచ్చేసాము. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఆ ఆర్చ్ దగ్గర రైడ్ తీసుకొని వెళ్ళడమే. చూడండి, ఇక్కడ హాస్లీల్స్ వెల్కమ్ అనే బోర్డు కూడా ఉంది. మనం ఆర్చ్ కింద దూరం అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం కొద్దిగా ముందరికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మనం అన్ని వెహికల్స్కి టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం మళ్ళీ పైన ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చండి కార్ని, కానీ ఏ వెహికల్లో వెళ్ళినా కూడా మనం కింద ఒకసారి టికెట్ తీసుకున్నట్టయితే మళ్ళీ మనం పైన ఎక్కడ కూడా టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, మనం చెక్ పోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూద్దాం మన కారుకి ఎంత వీళ్ళు చార్జ్ చేస్తారో చూద్దాం ఒకసారి. మనకి 100 రూపీస్ అయితే చార్జ్ చేశారండి. మళ్ళీ పైన ఎక్కడ కూడా మీరు ఏమీ కట్టనవసరం లేదని అయితే చెప్తున్నారు. మనం టికెట్ తీసుకొని ఇంకా కొండ మీదకి అయితే బయలుదేరేసినాము.
మనకు కొండ మీదకి వెళ్ళడానికి రావడానికి ఒకే రోడ్డు ఉంటుందండి. మనకి టర్నింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మనకు ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలండి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ అయితే కొండ మీదకి అయితే వెళ్ళాలండి. చూడండి మనకి చాలా వ్యూ కూడా చాలా బాగుంది పైకి పోతున్న కొద్దీ. మనకు హాస్లీన్స్ కొండ అయితే సముద్ర మట్టానికి 1290 మీటర్ల ఎత్తులో అయితే ఉందండి. మనకు తిరుమల కొండతో పోలిస్తే ఈ కొండ అనేది డబల్ ఎత్తులో ఉంది. మనకు తిరుమల కొండ అయితే ఆస్ట్రేలియన్స్ కొండతో పోలిస్తే మనకు సగమే ఉంటుంది సముద్ర మొట్టంతో పోలిస్తే. కానీ మనకు తిరుమలలో ఉన్నంత ప్లేస్ అయితే ఇక్కడ ఉండదండి, దాంట్లో అసలు 25% మాత్రమే ఉంటుంది పైన ప్లేసు. మళ్ళీ మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. మనం ఆస్ట్రేలియన్స్ కొండపైకి అయితే వచ్చేసామండి. ఇలా రైట్ అయినా వెళ్ళొచ్చు లేదా లెఫ్ట్ రోడ్లో అయినా వెళ్ళొచ్చు. మేమైతే రైట్ రోడ్లోనే అయితే వెళ్తాన్నామండి. ఇదే రోడ్లో కొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా 2 రోడ్లు అయితే వస్తాయండి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. మేమైతే లెఫ్ట్ రోడ్లోనే అయితే ఫస్ట్ వెళ్తాము. లెఫ్ట్ రోడ్లో వెళ్ళినట్టయితే మనం అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. రైట్ రోడ్లో వెళ్ళినట్టయితే మనకి జూ పార్క్ అనేటివి అయితే ఉంటాయి. మేము ఫస్ట్ వ్యూ పాయింట్ చూసుకుని వద్దామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వెళ్తాన్నామండి. మనకు చలికాలంలో మనం వెళ్ళినట్టయితే హాస్టల్స్కి చాలా క్లౌడీగా ఉంటుందండి. నార్మల్ టైమ్స్లో కూడా ఉంటుంది, చలికాలము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే వెళ్తున్నాం కాబట్టి అంతగా ఏం కనబడట్లేదు. మనం ఎర్లీ మార్నింగే వచ్చినట్టయితే చాలా క్లౌడీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చలికాలంలోనే ఎక్కువ జనాలు కూడా వస్తారండి చూడడానికి, నార్మల్ టైంలో ఏం అంతగా రారు. మనకు ఇక్కడ బస్సెస్ సౌకర్యం అనేది అంతగా ఉండదు, సో ఓన్ వెహికల్లో వెళ్ళడమే మంచిది. మనకు బస్సు సౌకర్యం అనేది కొండ కింద వరకే ఉంటుందండి. మనకు మదనపల్లి నుంచి బి కొత్తకోటకు వెళ్ళే బస్సు ఎక్కినట్టయితే మనం ఒక 1/2 అవర్లో కొండ కిందకైతే చేరిపోవచ్చండి. కానీ మనకి కొండ కింద ఆటోలు చిక్కే అవకాశం ఉంది, కానీ బస్సెస్ అయితే సౌకర్యం లేదు. ఖచ్చితంగా ఓన్ వెహికల్స్లో వెళ్ళడమే మంచిది, మనం కావాలంటే బైక్లో కూడా వెళ్ళచ్చు. మేము స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అయితే అందరూ నడుచుకునే వెళ్ళే వాళ్ళండి. అప్పుడైతే చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండేది, ఇప్పుడైతే ఏమంతగా లేదండి. అప్పట్లోనే బాగుండేది అన్నమాట, అందరు నడుచుకొని వెళ్ళడం సరదాగా చాలా బాగుండేది. చూడండి మనకు కొద్దిగా పైకి ఎక్కిన కొద్దీ వ్యూ అయితే చాలా బాగుంది, చిన్న చిన్న పల్లెటూర్లన్నీ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్న బండ అయితే ఇక్కడ చూస్తున్న విశాలమైన వాతావరణం చూస్తా అంటే మంచి ఫొటోస్ కూడా దిగాలనిపిస్తుందండి. ఇంకా నేను మా చిట్టి తల్లి కూడా కలిసి కొన్ని ఫోటోలు అయితే దిగేసినాము. తర్వాత అయితే బొట్టలో అయితే మంచిగా అయితే ఆకలిస్తుంది, అప్పటికే ఆల్మోస్ట్ 2:30 అయితే టైం అయిపోయిందండి. ఇంకా అయితే నాకు తెలిసి హాస్టల్స్ పైన ఫుడ్ అయితే దొరుకుతుంది కానీ అంత టేస్ట్ అయితే ఉండదండి, అందుకనేసే మేమైతే వచ్చే దారిలోనే తీసుకొని అయితే పార్సల్ అయితే తీసుకొని అయితే వచ్చినాము. ఎంత మంచి ప్లేస్లో కూడా మనకు కూడా అప్పుడప్పుడు ఫుడ్ తినాలనిపి కాబట్టి మేము ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకొని తీసుకొని అయితే వచ్చినామండి. మా ఆయన అయితే కార్లో పెట్టారని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొని వస్తాను మళ్ళీ. ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసి ఇక్కడే తిందామని చెప్పేసి అయితే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి రైస్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వచ్చినారు. ఒక మంచి ప్లేస్లో అయితే కూర్చొని అయితే తింటాన్నాము. ఇక్కడైతే తింటాన్నాం కానీ పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే ఒకసారి ఏమైనా పడినారంటే ఇక్కడ నుంచి అసలు ఒక పీస్ కూడా దొరకదు, అసలు దొర్లుకొని వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇంకా మా పాప కోసం అయితే స్పెషల్గా మా ఆయన అయితే ఉబ్బట్ అయితే తీసుకొని వచ్చినారు. మా పాప ఉబ్బట్ మాత్రమే తినింది, రైస్ అయితే ఏం తినలేదు. ఇంకా మేము కూడా ఏం వెరైటీగా అయితే ఏం తెచ్చుకోలేదు. ఆ రోజైతే మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. మా పాప ఉబ్బట్ కావాలని చెప్పింది కాబట్టి మా పాప కోసం ఒక 2 ఉబ్బట్లు అయితే తీసుకొని వచ్చినారు. మా పాప 2 తినేసింది అవి, ఇంకా రైస్ అనేది అయితే అసలు టచ్ కూడా చేయలేదండి. ఇంకా భోజనం అంతా తినేసిన తర్వాత అయితే కొద్దిసేపు అక్కడే ఉండేసి ఫోటోలంతా దిగేసి కొద్దిసేపు తిరుక్కొని ఇంకైతే వేరే చోటుకైతే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తాన్నామండి. ఇంకా మనం ఇక్కడైతే వెహికల్స్ కూడా వేసుకొని అయితే తిరగచ్చు. మనము వాక్ చేసినా కూడా అయితే మనకి ఒక 2-3 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది కాబట్టి హ్యాపీగా అయితే వాక్ చేయొచ్చు. ఇంకెవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే వెహికల్స్లో కూడా తిరగచ్చు. వెహికల్స్లో తిరిగితే అంత మజా అయితే రాదు, మనం నడిస్తేనే బాగుంటుంది.
ఇక్కడైతే ఏం పెద్దగా లేదండి, గ్రీనరీ ఉంటుంది ఎక్కువగా, ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, ఒక టూ త్రీ అయితే వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అంతకుమించి ముందైతే ఎక్కువగా అయితే అనిమల్స్ అనేటివి అయితే ఉండేటివి, ఇప్పుడేమంతగా లేవండి. స్విమ్మింగ్ పూల్ కూడా ఏం అంత పెద్దగా లేదు, చాలా చిన్నది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లోపల ఆడుకోవడానికి కూడా ఛార్జ్ చేస్తారంట. ఇంకా మా పిల్లలు చూడాలని చెప్పేసి పట్టుబడతా ఉంటే ఇంకా మేము కొంచెం లోపలికి వెళ్ళి పార్క్ లోపలికి వెళ్ళి ఇంకైతే చూపించి అయితే పిలుచుకొని వచ్చినాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అక్కడే ఉన్నామండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నాము. ఇందాకైతే మనమైతే బండ మీద అయితే వ్యూ పాయింట్ని అయితే చూసామండి. ఇప్పుడైతే ఇంకొక లాస్ట్ చివర్లో అయితే వ్యూ పాయింట్ చూడడానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కానీ పిల్లలు వదిలినామంటే చాలా డేంజర్ అండి. అసలు మా పాప అయితే పరిగెత్తాలని చెప్పేసి అయితే చాలా అల్లరి చేసింది. ఇంకైతే నేను అసలు వదలలేదు మా పాపని. ఇంకా వదిలితే అసలు ఎట్లా పరిగెత్తాలని ఉందో ఏమో తెలీదు. నేనైతే గట్టిగా పట్టేసుకున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా అతి చేస్తుంది వదిలిపెట్టమని చెప్పేసి. ఇక్కడ కానీ పరిగెత్తినారంటే చాలా డౌన్ ఉంది. కిందకు పడిపోతే ఒక పీస్ కూడా దొరకదండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇంకా అటు సైడ్ వ్యూ పాయింట్ చూసుకొని ఇంకో లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ మనకు ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదండి, ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు మా ఊరు దగ్గర ఉన్నటువంటి పళ్ళులన్నీ అయితే కనిపిస్తాయి. ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు ఊరు కూడా ఉంది. ఆ ఊరు కూడా అయితే చాలా చిన్నగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచినే చాలా మంచిగా క్లారిటీగా అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగా అయితే కనిపిస్తాయి పల్లెటూర్లు, పంట పొలాలు అన్నీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, చిన్న చిన్న చెరువులు, బస్సు వెళ్ళే రోడ్డు అనేటివి అయితే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పంట పొలాలు కూడా చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంచి ఫీల్ అనేది అయితే వస్తుంది. ఒకసారి వెళ్ళి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే, ఎవరికైనా చూడని వాళ్ళైతే హాస్టల్స్ ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడైతే సాహసాలు చేయడానికి కూడా అడ్వెంచర్ అయితే ఉందండి. ఎవరైనా సాహసం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే సాహసం చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక అక్క అయితే చాలా కష్టపడి అయితే దాటుతా ఉంది. నేనైతే ఇలాంటి వస్త్రాలు చేయలేను, నాకు చాలా భయం అండి. మరీ ఎక్కువ అయితే ఏం లేవండి, ఒక 3-4 అడ్వెంచర్స్ మాత్రమే అయితే ఉన్నాయి. అది కూడా పిల్లవాళ్ళకైతే ఏమి అంతగా లేవు. ఇంకా పెద్దోళ్ళే ఇట్లాంటివన్నీ ట్రై చేయాల్సింది. పిల్లోళ్ళైతే చాలా కష్టము. పిల్లోళ్ళకి ఏదో చిన్న చిన్న ఉన్నాయంతే, అది కూడా ఏదో కొద్దిగా కొంచెం క్లోజ్ చేసినట్టున్నారు. ఈ అడ్వెంచర్ని అయితే కొద్దిసేపు అయితే చూసి సంతోషించి మేమైతే ఏమంత సాహసాలు చేసేకపోలేదులేండి. ఇంకైతే మా పాప వచ్చినప్పటి నుంచి ఆ పీచిమిట అబ్బాయి అయితే తిరుగుతూనే ఉన్నాడు. ఆ అబ్బాయి కావలసికి తిరుగుతున్నాడో ఏమో తెలియదు కానీ ఆ మా పాప అయితే ఆ పీచిమిఠాయి కానే కావాలని చెప్పేసి అయితే పట్టుబట్టేసింది. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వేరే దారి లేకైతే తీసిచ్చేసినాం మా పాపకి. ఫైనల్గా అది తిన్న కూడా తినలేదు, అంతా పడేసింది. దానికి ఇష్టం లేదు తినడము, అయినా కూడా కొనుక్కోవాలనేది చాలా ఇష్టంగా ఉంది కాబట్టి కొనిచ్చేసినాము. ఒక కొంచెం కూడా తినలేదు అసలు కొనిచ్చిన దానికి. దాన్ని పట్టుకొని మొత్తం తిరిగేసింది అస్లీల్స్ మొత్తము. ఫైనల్గా అయితే పడేసిందండి. ఇంకా పీచిమిఠాయి తీసుకున్న ఆనందంలో ఇంకైతే పీచిమిఠాయిని పట్టుకొని ఇంకైతే పరుగులు పెట్టేసిందండి. ఇంకా ఈ పక్క అయితే జూ పార్క్ ఉందని చెప్పేసి ఇంకా జూ పార్క్ కూడా చూసుకొని వెళ్దాం ఒకసారి అని చెప్పేసి అయితే జూ పార్క్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా అయితే ఉంది. మళ్ళీ మాకైతే కింద అయితే చెప్పారు వాళ్ళు పార్కింగ్ అయితే ఫీజు లేదని చెప్పేసి. ఇక్కడ జూ పార్క్ అయితే ఎంట్రీ ఫీజు అయితే ఉంది. జూ పార్క్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కొక్కరికి 20 రూపీస్ అండి. ఇక్కడైతే ఏమీ లేవండి పెద్దగా. నెమిళ్ళు, కుందేళ్ళు అయితే ఇవే ఉన్నాయి. పెద్ద పెద్ద జంతువులు అయితే ఏమి లేవు ఇక్కడ. ఇక్కడైతే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువగా అయితే ఉండేటివి, ఇప్పుడేవో 1-2 ఉన్నాయి అంతే. మరి అంతగా ఏం లేవు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎన్టీఆర్ ఉన్నప్పుడు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తాండ్రి ఇక్కడ అస్లీల్స్ అనేది అని చెప్తా ఉండ్రి. ఇప్పుడైతే ఏం అంతగా లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలా తక్కువ అయితే అయిపోయినాయండి. పక్షులు కానీ అనిమల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి. అంత నీట్నెస్ కూడా ఏం లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం మంచిగానే ఉండింది.
ఈ హాస్లీస్కి అయితే ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏ ఫెస్టివల్కి అయినా కూడా అయితే విపరీతంగా జనాలు వచ్చేవాళ్ళంట ముందైతే. ఇప్పుడే మంతగా లేదు, ఎక్కువగా జనవరి ఫస్ట్ లేదా ఏమైనా గ్రాండ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే వస్తారు. అది కాకుండా చలికాలంలో కొంచెం క్లౌడీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం జనాలు అయితే ఎక్కువైతే వస్తారండి. ఇంకా ఎవరైనా దూరం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయాలంటే కూడా మనకైతే ఇక్కడ గెస్ట్ హౌస్ రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. ఇక్కడ కుందేలు పిల్లలు అయితే చాలా ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయండి, చాలా తక్కువగా అయితే ఉన్నాయి. మేము ముందు వచ్చినప్పుడు అయితే ఈ ఫుల్ ఇక్కడ కమ్మేసి పెట్టారు కదండి, ఇక్కడైతే ఫుల్గా ఉండేటివి బర్డ్స్ అనేటివి. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయినాయి, ఏదో షోకు పెట్టాలని చెప్పేసి పెట్టినారంతే. ఇంకైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను లాస్ట్ చూపించాను కదండి వ్యూ పాయింట్, అక్కడ ఆర్చ్ లోపలికి అయితే వెళ్ళి అక్కడ నుంచి కూడా అయితే చాలామంది పల్లెల నుంచి లోపల కాలుదారులు పట్టుకొని వచ్చేసి నడుచుకొని వచ్చేవాళ్ళు. చాలా వరకు అయితే మెయిన్ రోడ్డు నుంచి కూడా చాలామంది నడుచుకొని వచ్చేవాళ్ళు, అదే అప్పుడు సరదా అండి చాలామందికి. ఇప్పుడైతే నాకు తెలిసి అట్లా ఎవరు రారనుకుంటా, ఇప్పుడున్న పిల్లలైతే అంతా మోడ్రను, ఇప్పుడు అసలు అంత దూరం నడచను కూడా నడచలేరేమో. ఇంకా ఈ జూ పార్క్ లోపల అయితే మంచిగా ఫోటోలు తీసుకోవడానికైతే రీల్స్ చేసుకోవడానికి కూడా అయితే మంచిగా అయితే ప్లేస్ ఉందండి. ఇంక ఇక్కడ కూడా అయితే మేము మంచిగా అయితే కొంచెం ఫోటోలు అయితే దిగేసినాము, మేము మా అక్క పిల్లలు మా అక్కతో పాటు ఫోటోలు అయితే దిగేసినాము. దిగేసి కొద్దిసేపు ఇక్కడే ఆడుకునేసి మళ్ళీ అయితే ఇంకొక సైడ్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నామండి. మా పాప అసలు అయితే ఆ పిచ్చి మిఠాయిని మాత్రం వదలట్లేదండి, నాకు తెలిసి అన్నీ ఇంటి వరకు తీసుకొని వస్తుంది ఏమో తెలీదు. లేదండి ఇక్కడ ఫోటోలు తీసుకునే టైంకి వచ్చేసరికి పడేసింది, మళ్ళీ అది కావాలని ఏడుస్తుందేమో తెలీదు, మళ్ళీ ఏడిస్తే మళ్ళీ ఇంకొకటి తీసేయాల్సి వస్తుంది. మేము ఇంకైతే పిల్లలు కూడా అయితే మంచి ఫోజులతో అయితే ఫోటోలు అయితే దిగేసినారు, ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉందని చెప్పేసి. ఇంకా అయితే పక్కనే అయితే ఉయ్యాల జారే బండి అయితే ఉందండి, మా పాప అయితే పట్టుబట్టేసింది ఇంక ఉయ్యాలు ఓగానే ఓగలని చెప్పేసి. ఇంక వచ్చిండేదే ఆడుకునే కాబట్టి ఇంకా సరేలే ఎట్లా వచ్చినాము ఇంక మొబ్బైనా పర్లేదని చెప్పేసి కొద్దిసేపు అయితే ఉయ్యాలు అయితే ఊపినాము మా పిల్లలతో. చాలాసేపు అసలు దిగనే దిగనని చెప్పింది. ఇంకైతే మా ఒక పక్క మా అక్క అయితే మా అక్క కొడుకును ఊపుతుంది, నేను ఇంకా మా పాపను అయితే ఊపుతాను. ఇంకా జారే బండి అయితే జారాలని చెప్పింది, అక్కడైతే చాలా మొన్న అయిపోయిందండి, అయినా కూడా వదలకుండా అయితే కొద్దిసేపు అయితే అక్కడ కూడా అయితే జారేసి ఆడుకొని వచ్చినారు పిల్లోళ్ళు. ఇదొక్కటే అండి పిల్లోళ్ళకైతే ఆడుకోవడానికి ఇక్కడ బాగుండేది, చాలా ఉండేటివి కానీ ఏమో తెలీదు చాలా అయితే మారిపోయింది, చాలా తక్కువ అయితే చేసేసినారు. నాకు తెలిసి ఇక్కడ మెయింటైన్ చేసే చాలా కష్టం అయిపోతుందేమో, అందుకే చాలా శాతం వరకు అయితే అన్ని గేమ్స్ అన్నీ తగ్గించేసినారు. ఇంకైతే అన్నీ చూసుకొని అయితే ఇంకా మేము బయట అయితే వెళ్ళిపోతున్నామండి. బయటకి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ లాస్ట్లో వెళ్ళే చోట లెఫ్ట్ సైడ్లో అయితే జింకల పార్క్ అయితే ఉంది. జింకలు బోల్డ్ అని ఉంటాయండి, మా చేన్లో ఎన్ని చూడాలనుకుంటే అన్ని చూడొచ్చు, కానీ మా పాప కొత్త కదండి దాన్ని టచ్ చేయడానికి అయితే ట్రై చేసింది, పాప అదైతే దొరకలేదు. మా పాపకైతే ఎవరైనా తిప్పే వాళ్ళు ఉండాలి కానీ ఎంత దూరమైనా పోతుంది, కొంచెం కూడా విసుగనేదే రాదు. మళ్ళీ అడుగుతాను చూడండి వాళ్ళ డాడీని, ఇంకా ఏ ఊరు పోదాం డాడీ అని చెప్పేసి తిప్పుతానే ఉండాలా వాళ్ళ డాడీ కానీ వచ్చినాడంటే ఇంకైతే ఆడిపోదాం ఇటుపోదాం అని చెప్పేసి అయితే తిరుగుతూనే ఉంటుంది. ఇంకా మేము అన్నీ చూసుకొని ఇంకైతే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 5:30 అయితే అయిపోయింది. వ్యూ పాయింట్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగుంది, సూర్యుడు అయితే అస్తమించే టైం కూడా అవుతుంది కాబట్టి చాలా బాగుందండి.
ఇదే అండి ఆంధ్ర ఊటీ అంటే. ఇంకా ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఇటువైపు ఎప్పుడైనా వచ్చినట్టయితే చూసుకొని అయితే వెళ్ళచ్చు. ఇది ఈ ప్లేస్ చూడడానికైతే అదే పనిగా పని కట్టుకొని చాలా దూరం నుంచి అయితే రావాల్సిన అవసరం అయితే లేదు. మేమేందో మా ఊరు నుంచి ఒక 25 కిలోమీటర్లు కదా, అదే కదా పిల్లలకైతే లీవ్ కాబట్టి కొంచెం సరదాగా ఉంటుందని చెప్పేసి అయితే పిలుచుకొని వచ్చినాము. మనకైతే మ్యాక్సిమం ఒక కొండపైన ఒక 2 అవర్స్ స్పెండ్ చేసినట్టయితే మనకు అప్పటికైతే బోర్ కొట్టేస్తుంది. ఇంకా మనం ఇంకా అక్కడ స్టే చేసి రూముల్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. ఇదండి ఇవాటి వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా చిట్టి తల్లి ఎవరికైనా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.